హై ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్కిజం అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ యూ డూయింగ్ గ్రేట్ సో పోకో ఎఫ్ సిక్స్ కొత్తగా లాంచ్ అయిన ఫోన్ అండి ఈ ఈవిడైనా మనం ఈ ఫోన్ యొక్క అన్బాక్సింగ్ ఫుల్ డీటెయిల్స్ అండ్ వాళ్ళు పెట్టిన ప్రైస్ కి మీరు ఈ ఫోన్ కొనసిన డిస్కస్ చేద్దాం దానికంటే ముందు నేను చూస్తూనే ఉన్నా అండి మీరు ఇంకా వీడియో లైక్ చేయలేదు వీడియో లైక్ చేయండి మనమే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ మనం ఈ ఫోన్ అన్బాక్సింగ్ చేసేద్దాం సో చూసారు అన్బాక్సింగ్ బాక్స్ మనకి ఏది మిస్ అయ్యలేదు అండి అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ మనం ఫోన్ డిజైన్ తీసుకుంటే చూడడానికి పర్లేదు బానే ఉంది ఇది ప్లాస్టిక్ బోర్డీ గ్లాస్ బాడీ కాదు కానీ మ్యాట్ ఫినిష్ వస్తుందండి బ్యాక్ సైడ్ మనకి సో పట్టుకోవాలని కొంచెం ప్రీమియం ఫీల్ వస్తే వస్తుంది సో డిజైన్ అండ్ లుక్స్ పర్లేదు బానే ఉన్నాయి నెక్స్ట్ మనం డిస్ప్లే చూసుకుంటే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ వన్ పాయింట్ ఫైవ్ రెజల్యూషన్ ఫ్లాట్ ఆండి వస్తుందండి అండి స్టీరియో ఉంటాయి డాల్బీ అట్మాస్ ఉంటుంది డాల్బీ విజన్ ఉంటుంది సో మీకు మల్టీమైల్ ఎక్స్పీరియన్స్ చెప్పే పని లేదండి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అలాగే ఫ్లాట్ డిస్ప్లే వల్ల గేమ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అలాగే ప్రాసెస్ చేసుకుంటే ఇదే ఫుల్ హైలైట్ అండి ఇందులో మనకి స్నాప్డ్రాగన్ ఎయిట్ జన్ త్రీ ప్రాసెస్ వస్తుంది ఈ స్నాప్డ్రాగన్ ఎయిట్ జన్ టూ కి ఎయిట్ జన్ త్రీ మధ్యలో ఉంటుంది సో పర్ఫర్ మాత్రం చాలా బాగుంటుంది ఎల్పిడి ఫైవ్ రామ్ వస్తుంది యూఎస్ ఫోర్ పాయింట్ జీరో వస్తుంది సో ఆండో స్కోర్ చూసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ లాండో స్కోర్ చేసిందండి సో గేమింగ్ మాత్రం చాలా బాగుంటుంది ఎంత పెద్ద గేమ్ అయినా ఎంత పెద్ద హెవీ అప్లికేషన్ ఈజీ అని చేస్తుంది సో మీరు గేమింగ్ కోసం ఫోన్ చూసినట్లే మాత్రం ఈ ఫోన్ ఖచ్చితంగా కొనుక్కోవచ్చు గేమింగ్ మాత్రం స్మూత్గా ఆడుకోవచ్చు అయితే అలాగే కెమెరా చేసుకుంటే బ్యాక్స్ డ్యూల్ కెమెరాస్ ఉంటాయండి ఫిఫ్టీ ఎంపీ మెయిన్ కెమెరా ఓఎస్ ఎయిట్ ఎంపీ అట్లా అలా ఫ్రంట్ చూసుకుంటే ట్వంటీ ఇస్తున్నారు కెమెరా క్వాలిటీ డీసెంట్ గా ఉందండి పోకవల మనకు తెలిసిందే అన్నీ బాగుంటాయి కానీ కెమెరా కొంచెం యావరేజ్గా ఉంటుంది సో ఈ ఫోన్లో మనకి సేమ్ ఉంటుందండి కెమెరాస్ కొంచెం యావరేజ్గా ఉంటాయి మరి తోపు చెప్పట్లేదు కానీ యావరేజ్గా ఉన్నాయి సో డైలీ యూస్కి పర్లేదు బాగుంటాయి ఫోటోస్ అయితే అండ్ ఫైనల్లీ బ్యాటరీ చూసుకుంటే ఫైవ్ ఎయి ఎంఎస్ బ్యాటరీ పోలీస్ ఇస్తున్నారు బాక్సే మనకి వన్ థౌసండ్ ఫైవ్ ఇస్తారు కానీ ఈ ఫోన్ మనకి నైన్ ఫోర్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది సో ఈ ఫోన్ ఫుల్ చేయాలంటే ఇన్ థర్టీ ఫైవ్ మినిట్స్ ఫుల్ అయిపోతుందండి అండ్ బ్యాటరీ బ్యాక్ ఈజీ వన్ అయితే వస్తుంది అలా ఈ ఫోన్లో మనకి ఎన్ఎఫ్సీ కూడా ఉంటుందండి సో ట్యాప్ అండ్ పే మెథడ్ యూస్ చేసి పేమెంట్స్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ చూసుకుంటే మనకి బేస్ వేరియంట్ ఎయిట్ జీరో టూ ఫైవ్ సిక్స్ వేరియంట్ ఇరవై ఆరు వేలు పెట్టారండి బ్యాంక్ ఆఫర్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఒకవేళ మీకు ఆఫర్ పక్కన పెడితే ఆఫర్స్ తీసేస్తే ముప్పై వేలకు వస్తుంది సో ముప్పై వేలు కానివ్వండి ఇరవై ఆరు వేలు కానివ్వండి సో చాలా మంచి ఫోన్ అండి ఖచ్చితంగా కొనుక్కోవచ్చు ప్రోస్ చూసుకుంటే డిస్ప్లే బాగుంటుంది బ్యాటరీ బాగుంటుంది మెయిన్లీ ప్రాసెస్ చాలా బాగుంటుందండి అండ్ కెమెరాస్ కొంచెం అవరేజ్గా ఉంటాయి సో ఓవరాల్ గుడ్ ఫోన్ అండి ఖచ్చితంగా మీరు కొనుక్కోవచ్చు సో మెయిన్లీ ప్యూర్ గేమర్స్ కోసం ఫ్లాష్ ఫోన్ కొనాలి అనుకునే వాళ్ళ కోసం ఈ ఫోన్ మీరు కొనుక్కోవచ్చండి సో పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది సో ఈ బడ్జెట్ లో ముప్పై వేల బడ్జెట్ మాత్రం దీని కొట్టే ఫోన్ ఇంకా వేరేది ఏ లేదు మేబీ ఐక్యూ రావచ్చు ఇంకా అయితే అది లాంచ్ అవ్వలేదు కాబట్టి ప్రెజెంట్ అయితే మాత్రం దీని కొట్టే ఫోన్ అయితే ఏది లేదు ఇక్కడ సో పర్ఫార్మెన్స్ మేము మాత్రం మీరు ఖచ్చితంగా ఈ ఫోన్ కొనుక్కోవచ్చు చాలా బాగుంటుంది ఫోన్ అయితే సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో